తోరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యన జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను తెలంగాణ కా వాయిదా కాంగ్రెస్ పార్టీనే ఆప్సే 2004 మే కియా థా తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004 లో చేసింది ఆర్ పూరి దునియా కో మాలూమ్ హై कि उस वायदे को कांग्रेस पार्टी ने पूरा करके दिखाया ప్రపంచమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను आम तौर से राजनीतिक पार्टियां वैसे वायदे नहीं लेती जिससे उनका नुकसान हो सकता है ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ये निर्णय मगर हमने इन चीजों के बारे में नहीं सोचा हमने तेलंगाना की जनता के बारे में सोचा तेलंगाना के गरीब लोगों के बारे में सोचा और ये निर्णय लिया राजकीय लाभ नष्ट पकन बेटी तेलंगाना पेद प्रजल का मेल गोरी वारी जीवित प्रत्येक तेलंगाना राष्ट्र मैं एर्पा चेसू और ये सच्चाई आपके सामने है इसको कोई मिटा नहीं सकता है ఇది సత్యం తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికి తెలిసిన విషయమే आपके सामने आपके चीफ मिनिस्टर ने भी वायदे किए हैं మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు దళితों और आदिवासियों को उन्होंने जमीन देने का वायदा किया था ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు గిరిజనులకు 3 ఎకరాల వ్యాపార పొలం ఇస్తా అని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు उन्होंने कहा था कि हर परिवार को वो 3 एकर जमीन देंगे ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యాపార పొలం ఇస్తా అని చెప్పి కేసీఆర్ చెప్పిండు मैं आपसे पूछना चाहता हूं चीफ मिनिस्टर ने क्या आपको जमीन दी మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఎంత మందికి ఈ 3 ఎకరాల వ్యాపార పొలం వచ్చిందో వచ్చిందా उन्होंने रोजगार का वायदा किया क्या उन्होंने आपको रोजगार दिया ఆయన అందరికి ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు ఉద్యోగాలు వచ్చినాయా उन्होंने साफ सरकार चलाने की बात की थी क्या उन्होंने भ్రష్టాచార किया నీతివంతమైన ప్రభుత్వ నడిపిస్తా అని చెప్పి అవినీతి పొరడైండు ఇతను అవినీతి చేసిండా లేడా కలేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మే 1,00,000 కరోడ్ రూపాయ ఉన్నోనే ఆప్కే జేబ్ మే సే లియే కలేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు ధరణి పోర్టల్ స్కామ్ మే ఉన్నోనే ఆప్కీ జమీన్ ఆప్సే చీని ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కునడు घर बनाने का वायदा किया था मैं आपसे पूछना चाहता हूं कितने लोगों के लिए उन्होंने घर बनाए डबल बेडरूम इल्लू కట్టిస్తానడు ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు कर्जा माफी का वायदा किया था कहा था कि 1,00,000 रुपए तक कर्जा माफ करेंगे किसका कर्जा माफ किया आप बताइए 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తా అని వాదా ఇచ్చిండు 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిండా और दूसरी तरफ देखिए चाहे वो कर्नाटक हो राजस्थान हो छत्तीसगढ़ हो हिमाचल हो जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं कांग्रेस पालित राष्ट्रालु कर्नाटक हिमाचल प्रदेश राजस्थान छत्तीसगढ़ लो इच्छिन माटलन्नी इच्छिन हामीलन्नी अक्कडున్న कांग्रेस प्रभुत्वालु नेरवेर्चिन विषयं कूडा राजस्थान में हमने मुफ्त में फ्री में इलाज करने का वायदा किया था आज आप राजस्थान में जाके पूछिए 25,00,000 रुपए मुफ्त में हर व्यक्ति को इलाज किया जाता है राजस्थान लो अंदर की उचित वैद्य इस्मनि हामी निलबेट्टुकुन्नाम 25,00,000 रूपये वरकू एवरकैना सरे ये ट्रीटमेंट अयिना सरे प्रभुत्व भरिस्तुंदि इप्पुडु राजस्थान लो कोई भी बीमारी हो चोट लगे कैंसर हो
डायबिटीज हो, दिल का दौरा पड़े, गरीब से गरीब व्यक्ति राजस्थान में मुफ्त में इलाज करा सकता है। राजस्थान लो नीक एटुवंटी रोग्यमु अनारोग्यमैना सरे डायबिटीज गानी गुंडेपोटु गानी कैंसर गानी देबदाकिना అందరికీ రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉచితంగా వైద్య విరు అందుతుంది। హిందుస్థాన్ మే సబ్సే అచ్చా స్వాస్థ్య కా సిస్టమ్ ఆజ్ రాజస్థాన్ మే చల్ రహా హై। భారత దేశం లో హాస్పిటల్ సిస్టమ్ ఉచితంగా వైద్య విచ్చే సిస్టమ్ దేశం లోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను। ఛత్తీస్గఢ్ మే హమ్నే కిసానో సే కర్జా మాఫీ కా వాయిదా కియా వో వాయిదా పూరా కియా। ఛత్తీస్గఢ్ లా రైతులకు రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసినాము। కిసానో సే హమ్నే కహా కి 2500 రూపాయ మే హమ్ ఉన్కో ధాన్ ఖరీద్వాయేంగే। ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి 2500 రూపాయలకి కొంటామని మాట ఇచ్చినాము। ఆ మాట మేరకు ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని 2500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాము। ఆజ్ దేశ్ మే ధాన్ కే లియే సబ్సే జ్యాదా పైసా ఛత్తీస్గఢ్ కే కిసానో కో మిల్తా హై। మొత్తం భారత దేశంలో వరి ధాన్యం కొనుగోలు ధర ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాను। కర్ణాటక మే హమ్నే 5 గ్యారెంటీ కా వాయిదా కియా, పెహలే దిన్ హమారీ క్యాబినెట్ నే వో గ్యారెంటీ పూరి కర్ ది। కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చినాము। మొదటి రోజే మా క్యాబినెట్ 5 గ్యారెంటీలు అమలు తీసుకొచ్చింది। కర్ణాటక మే జాయే, కర్ణాటక మే మహిళాయే బస్ కా పైసా నహీ దేతీ హై, ముఫ్త్ మే ఘూమ్తీ హై। కర్ణాటక పోయి చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు। హర్ మహీనే కర్ణాటక కే కిసానో కే బ్యాంక్ అకౌంట్ మే, కర్ణాటక కే మహిళాఓ కే బ్యాంక్ అకౌంట్ మే పైసా ఆతా హై। ప్రతి నెల మహిళలు రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వస్తున్నాయి। తో జో హమ్ కహతే హై హమ్ కర్కే దిఖాతే హై। మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా। ఆదివాసీ ఇలాకా హై, సబ్సే జరూరీ బాత్ ఆప్కీ జమీన్ కీ హై। ఇది ఆదివాసీ ప్రాంతం అన్నిటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం। ఇస్సే షాయద్ జరూరీ కోయి బాత్ నహీ హై, దీనికంటే ముఖ్యమైనది మరొక అంశం లేదు। ఔర్ మే ఆప్కో ఇస్ స్టేజ్ సే కహ రహా హూ, జో ఆప్కీ జమీన్ హై, జో ఆప్కా హక్ హై, వో హమ్ ఆప్కో గ్యారెంటీ కర్కే వాపస్ దేంగే। నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా, ఈ మీ భూములు మీ హక్కులు మీకు వాపస్ ఇస్తామని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా। పోడు ల్యాండ్ పోడు జమీన్ ఔర్ జో అసైన్డ్ జమీన్ హై, జో ఆప్కీ హై, జో ఆప్కా హక్ హై, వో ఉస్కో హమ్ పూరా కర్కే దిఖాయేంగే। పోడు భూముల విషయంలో, అసైన్డ్ భూముల విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక నుంచి మీకు మాట ఇస్తున్నా। ఆప్ యాద్ రఖియే, జబ్ హమారీ దిల్లీ మే సర్కార్ థీ, హమ్ ట్రైబల్ బిల్ లాయే థే, పైసా బిల్ లాయే థే ఆప్కే లియే। మేము ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు ట్రైబల్ బిల్లు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ మేమే తీసుకొచ్చిన చెప్పి మనం చేస్తున్నాను। ఆప్కీ జమీన్ కా హక్, జల్ కా హక్, జంగల్ కా హక్ హమ్నే ఆప్కో దియా థా। మీకు మీ భూముల హక్కు, మీ నీళ్ల హక్కు అన్ని కూడా మేమిచ్చినామని చెప్పి నేను మనవి చేస్తున్నాను। జో హమ్నే కహా హమ్నే కరా, మేము ఏ మాట ఇచ్చినామో మాట నిలబెట్టుకున్నాము। ఔర్ జో ఆజ్ మేనే కహా హై ఉస్కో హమ్ పూరా కర్కే దిఖాయేంగే। ఈ రోజున ఇచ్చే మాట నిలబెట్టుకుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను। తెలంగాణ కే లియే హమ్నే ఔర్ బి గ్యారెంటీస్ దీ హై, తెలంగాణ కోసం మరికొన్ని గ్యారెంటీస్ ఇస్తున్నాము। మహాలక్ష్మి 2500 రూపాయ హర్ మహీనే మహిళాకు, మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము। 500 రూపాయ గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్।